हेलो फ्रेंड्स वेलकम बैक टू माय चैनल थैंक यू सो मच ना प्रीवियस वीडियोस अंटे चाला मंची सपोर्ट एंड रेस्पॉन्स वस्तुंदी कोंतमंदी कमेंट्स कूडा पेडुतुन्नारु सर पास अय्यम मी वल्लेने थैंक यू सो मच चाला हैप्पीगा फील अवुतुन्नानु ई कमेंट्स चदिवि अंड चाला मंदी रिक्वेस्ट चेस्तुन्नारु सर आ टापिक पेट्टंडी ई टापिक पेट्टंडी ముందు ఒక టాపిక్ కంప్లీట్ అయితేనే ఇంకో టాపిక్ వెళ్ళగలం మధ్యలో ఈ టాపిక్ వదిలేసి అసలు వెళ్ళే ప్రసక్తే లేదు ఎందుకంటే రెండు పడవల మీద కాలేసినట్టు ఉంటుంది కాబట్టి సో వీలైనంత వరకు చేస్తాను అండ్ వన్ మోర్ థింగ్ నేను పగలు ఆఫీస్కి వెళ్తాను నైట్ వచ్చి వీడియోస్ చేస్తాను కాబట్టి చాలామంది ఏదో రోజంతా అదే పనిలో ఉంటున్నట్టుగా అంటే ఇంకా డెవలప్మెంట్ ఆఫ్ సర్ఫేసెస్ పెట్టండి సార్ సార్ సాలిడ్స్ పెట్టేయండి సార్ ఆర్థోగ్రాఫిక్ వ్యూస్ పెట్టేయండి ట్రై చేస్తానండి ఒక్కొక్క టాపిక్ కంప్లీట్ చేయడానికి సో మీరు కూడా సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ సో ఈరోజు లేట్ చేయకుండా సాలిడ్స్ సారీ ప్లేన్స్ స్టేజ్ వన్ నిన్న ముందు రోజు ఒక పార్ట్ చూసాం అండ్ ఇందులో రిమైనింగ్ పార్ట్ చూస్తాం స్టేజ్ వన్లో సెకండ్ పార్ట్ అనేది మనం చూస్తాం విచ్ ఇస్ ఎడ్జ్ ఇన్క్లినేషన్ ఎవరైనా నా ప్రీవియస్ వీడియోస్ చూడలేని వాళ్ళు ఎవరైనా ఉంటే డిస్క్రిప్షన్లోకి వెళ్ళండి లింక్ ఉంటుంది ఆ లింక్ని బట్టి మీరు నా ప్రీవియస్ ప్లేన్స్ పార్ట్ వన్ పార్ట్ టూ చూసిన తర్వాత ఈ వీడియోకి రండి ఇంకా బాగా అర్థమవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇది చాలా ఈజీ టాపిక్కే పర్లేదు పెద్దగా కష్టం లేదు మీరు ఏం చేస్తారంటే చాలామంది కొత్తగా వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఏం చేస్తారంటే సార్ ఆ టాపిక్ ఉందా ఈ టాపిక్ ఉందా అని అడుగుతున్నారు సో మీరు ఛానల్లోకి వెళ్ళి అందులో ప్లేలిస్ట్స్ అని ఉంటాయి పక్కన నా ఛానల్లో డైరెక్ట్గా వెళ్ళిపోండి ప్లేలిస్ట్స్ అని ఉంటాయి అందులోకి వెళ్తే నేను ఒక్కొక్కటి ఒక్కొక్కటి విడదీసి పెట్టాను ప్లేలిస్ట్ దేనికి దానికి పాయింట్స్ లైన్స్ అలా అనమాట సో మీరు ఏదో ప్లేలిస్ట్ చూస్ చేసుకోండి లేదా ఇంజనీరింగ్ డ్రాయింగ్ అని ఇంకో ప్లేలిస్ట్ ఉంది ఆ ప్లేలిస్ట్లోకి వెళ్తే మొత్తం వీడియోస్ డ్రాయింగ్ వీడియోస్ అన్ని కలిపి వస్తాయి సో వితౌట్ ఎనీ డిలే లెట్ అస్ గెట్ ఇన్ టు దిస్ టాపిక్ ఎడ్జ్ ఇన్క్లినేషన్ నిన్నటి రోజున మనం సర్ఫేస్ ఇన్క్లినేషన్ చూసాం ఈ రోజున ఎడ్జ్ ఇన్క్లినేషన్ అయితే ఎలా ఉంటుంది అనేది మనం చూద్దాం నిన్నటి రోజున ఒక నోట్ చెప్పాను ఈరోజు ఈ నోట్ గుర్తుపెట్టుకొని ఇఫ్ ఎడ్జ్ ఈజ్ ఇన్క్లైన్ టు హెచ్పి ఆర్ విపి మేక్ ఇట్ పర్పెండిక్యులర్ టు హెచ్పి ఆర్ విపి ఒకవేళ ఎడ్జ్ హెచ్పికి ఇన్క్లైన్ అయితే మేక్ ఇట్ పర్పెండిక్యులర్ టు హెచ్పి ఒకవేళ ఎడ్జ్ విపికి ఇన్క్లైన్ అయితే మేక్ ఇట్ పర్పెండిక్యులర్ టు విపి ఇది స్టేజ్ వన్లో కంటే స్టేజ్ టూలో ఎక్కువ యూజ్ అవుద్ది కాబట్టి మేక్ ఇట్ ఎ నోట్ స్టేజ్ వన్లో మనం ఎక్కువగా వాడం అంటే ఈ నోట్ ఎక్కువగా వాడం స్టేజ్ టూలో ఎక్కువగా వాడతాం సో ఈ నోట్ నోట్ చేసుకొని ఉంచుకోండి స్టేజ్ టూకి వెళ్ళినప్పుడు మనం వాడదాం ఓకే సో వితౌట్ ఎనీ డిలే రెండు ప్రాబ్లమ్స్ చూసేద్దాం మనకు ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది దిస్ ఇస్ అవర్ క్వశ్చన్ చూద్దాం ఎ స్క్వేర్ ప్లేన్ ఆఫ్ సైడ్ 40 mm మనం గీయాల్సింది స్క్వేర్ 40 mm హ్యాస్ ఇట్స్ సర్ఫేస్ ప్యారలల్ టు హెచ్పి అండ్ పర్పెండిక్యులర్ టు విపి సర్ఫేస్ ఎలా ఉందని అంటే ప్యారలల్ టు హెచ్పి పర్పెండిక్యులర్ టు విపి పర్పెండిక్యులర్ నేను పట్టించుకోను ఇట్ ఇస్ ప్యారలల్ టు హెచ్పి వైల్ ఇట్స్ ఎడ్జ్ ఎడ్జ్ కోసం మాట్లాడుతున్నాడు వైల్ ఇట్స్ ఎడ్జ్ ఈజ్ ఇన్క్లైన్డ్ అట్ 30 degrees టు విపి ఎడ్జ్ విపికి ఇన్క్లైన్ అయింది ఇది నాకు ఇంపార్టెంట్ ఎన్ని డిగ్రీస్ అంటే 30 degrees ఇన్క్లైన్ అయింది ఓకే ఫ్రెండ్స్ ఈ స్టేజ్ వన్ వచ్చేసరికి టూ స్టేజెస్లో మీన్ లైక్ టూ మెథడ్స్లో డ్రా చేయొచ్చు ఒకటి డైరెక్ట్ రెండు ఇండైరెక్ట్ డైరెక్ట్ అని అంటే ఇప్పుడు నేను చెప్తాను ఇండైరెక్ట్ మీకు అవసరం లేదు కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్లోనే అవసరం అవుతుంది స్టేజ్ టూకి వెళ్ళేసరికి మనకు అది యూజ్ అవుతుంది స్టేజ్ టూలో వచ్చేసరికి మనం మాట్లాడదాం సో డైరెక్ట్ చూసేద్దాం ఇందాక చెప్పిన నోట్కి దీనికి సంబంధం లేదు ప్రస్తుతానికి అయితే రిఫరెన్స్ లైన్ ఎక్స్ వై ఫస్ట్ థింగ్ ఈజ్ మనం సర్ఫేస్ ఎలా ఉందో చూసుకుంటాం ఇట్ ఈస్ ప్యారలల్ టు హెచ్పి అంటే ఎలా ఉన్నట్టు లైక్ దిస్ ప్యారలల్ టు హెచ్పి ఫ్రంట్ వ్యూలో స్టార్ట్ చేస్తామా టాప్ వ్యూలోనా వెరీ గుడ్ టాప్ వ్యూలో వై బికాస్ బేస్ కనిపిస్తుంది కాబట్టి సో టాప్ వ్యూలో మనం ఏం గీయాలి ఇక్కడ టిక్ టాప్ వ్యూలో మనం ఏం గీయాలి స్క్వేర్ గీయాలి యాక్చువల్గా స్క్వేర్ అంటే ఫిగర్ వన్ ఫిగర్ టూ అలాగే పెంటగన్ అంటే ఫిగర్ వన్ ఫిగర్ టూ ఇలా ఉన్నాయి కదా ఈ పర్టికులర్ స్టేజ్ వన్లో సెకండ్ కండిషన్కి అది నేను వాడను అందుకే నేను డైరెక్ట్ అంటున్నాను అది వాడకుండా డైరెక్ట్గా ఆన్సర్ గీసేస్తాను సో ఇక్కడ ఈ స్క్వేర్ రాదు వై బికాజ్ ఈ స్క్వేర్ ఎడ్జ్ ఏదైతే ఉందో అది దీనికి పర్పెండిక్యులర్గా ఉంది ఇది ఏదైతే ఉందో అది ప్యారలల్గా ఉంది ఓకే ఇక్కడ స్క్వేర్ గీయాలి ఎడ్జ్ ఎలా ఉండాలి 30 degrees ఇన్క్లైన్ అయి ఉండాలి ఎడ్జ్ ఎలా ఉండాలి 30 degrees ఇక్కడ గీసే స్క్వేర్ నార్మల్ స్క్వేర్ కాకుండా ఎడ్జ్ వచ్చేసి 30 degrees ఇన్క్లినేషన్తో గీయాలి అంటే చూడండి ఒకసారి ప్రొట్రాక్టర్ ఇక్కడ పెట్టుకొని ఒక 30 degree లైన్ డ్రా చేస్తా ఓకే ఎన్ని డిగ్రీస్ 30 degrees ఇక్కడ యాంగిల్ ఎంత ఇస్తే అంత దీని మీద మన ఫస్ట్ ఎడ్జ్ అనేది వస్తుంది అంటే సపోజ్ ఇది మన ఫస్ట్ ఎడ్జ్ ఎంత అమ్మ 40 mm 40 mm ఫస్ట్ ఎడ్జ్ అనేది మనకు వచ్చింది ఆన్ దిస్ లైన్ ఓకే స్క్వేర్ గీడ్ ఇక్కడ నుంచి మనకు వచ్చు స్క్వేర్
ఇటు 90 అటు 90 అండ్ దీని లెంత్ వచ్చేసరికి 40 mm దాని లెంత్ కూడా 40 mm సో కంప్లీటెడ్ ఇంతే స్క్వేర్ అయిపోయినట్టే 30 degrees తో చూడండి ఈ స్క్వేర్ని నేను డైరెక్ట్గా డార్క్ చేసేస్తున్నాను ఇదే డైరెక్ట్ మెథడ్ అంటే 30 degrees ఇన్క్లైన్ అయ్యి ఉంది ఏ బి సి అండ్ డి ఓకే ఏబిసిడి నేమింగ్ ఇచ్చేసాం నార్మల్గా ఉండే స్క్వేర్ కాకుండా మనం 30 degrees తిప్పి గీసాం నౌ ఫ్రంట్ వ్యూ కోసం ప్రొజెక్టర్ డి బి సి ఒకవేళ ఈక్వల్ ఇన్క్లైన్ అయితే 45 degrees పెట్టి గీస్తాం ఓకే నౌ ఇక్కడ స్ట్రైట్ లైన్ లా కనిపిస్తుంది మనకు బాగా తెలుసు కదా ఒక వ్యూలో బేస్ కనిపిస్తే ఇంకో వ్యూలో స్ట్రైట్ లైన్ కనిపిస్తుంది సో 0.1, 2, 3 and 4 ఏది కనిపిస్తుంది ఏది కనిపించదు మన టెక్నిక్ తెలుసు ఇలా అంటాం ఏకి అడ్డు లేదు సో ఏ డాష్ బి సారీ ఇది డి కదా డి కనిపించదు ఎందుకు ఏబి అడ్డేస్తుంది డిని ఇది అడ్డు కాబట్టి డి డాష్ వచ్చేసి బ్రాకెట్లో వస్తుంది బికి అడ్డు లేదు బి డాష్ సికి అడ్డు లేదు సి డాష్ అంతే దట్స్ ఇట్ అయిపోయినట్టే సో నార్మల్గా ఫిగర్ గీకుండా ఏం చేస్తాం అంటే ఎడ్జ్ని తిప్పుకొని గీస్తాం మనం డ్రా చేసే ఫిగర్ అయితే ఉందో ఎడ్జ్ని తిప్పుకొని గీస్తాం ఇది డైరెక్ట్ మెథడ్ అనమాట డైరెక్ట్గా ఇలా గీసేటమే డైరెక్ట్గా గీసినా మార్క్స్ ఇచ్చేస్తాడు ఇండైరెక్ట్ అంటే ఫిగర్ 1 ఫిగర్ 2 గీసుకోవాలి ఇంకో క్వశ్చన్ చూద్దాం మీకు క్లారిటీ వచ్చేస్తుంది దిస్ ఇస్ ఆర్ నెక్స్ట్ క్వశ్చన్ పెంటగనల్ ప్లేన్ ఏం గీయాలి నేను ఇక్కడ పెంటగన్ గీయాలి ఆఫ్ సైడ్ 35 mm ఓకే హ్యాజ్ ఇట్స్ సర్ఫేస్ సర్ఫేస్ కోసం మాట్లాడుతున్నాడు ప్యారలల్ టు విపి నాకు చాలు అది ప్యారలల్ టు విపి అండ్ పర్పెండిక్యులర్ టు హెచ్పి విత్ ఇట్స్ ఎడ్జ్ ఇన్క్లైన్ అట్ 40 degrees టు హెచ్పి ఎడ్జ్ ఎవరికి ఇన్క్లైన్డ్ హెచ్పికి ఎన్ని డిగ్రీస్ 40 degrees దట్స్ ఇట్ సో ఎక్స్ వై నేను ఇక్కడ గీయాల్సింది పెంటగన్ ఫస్ట్ థింగ్ ఏంటంటే సర్ఫేస్ దగ్గరికి వెళ్తున్నాను సర్ఫేస్ ఎలా ఉంది ప్యారలల్ టు విపి ప్యారలల్ టు విపి పర్పెండిక్యులర్ టు హెచ్పి ఎలా పెడతాం ఇలా పెడితే ప్యారలల్ టు హెచ్పి దిస్ ఇస్ ప్యారలల్ టు విపి సో ప్యారలల్ టు విపి ఫ్రంట్ వ్యూని స్టార్ట్ చేస్తామా టాప్ వ్యూ వెరీ గుడ్ ఫ్రంట్ వ్యూ వై బికాజ్ నా చేయి ఫ్రంట్ వ్యూలో కనిపిస్తుంది కాబట్టి ఇది ఇక్కడ ఏం గీయాలి పెంటగన్ గీయాలి నార్మల్ పెంటగనా కాదు దాని ఎడ్జ్ 40 degrees ఇన్క్లైన్ అయ్యి ఉండాలి ఎన్ని డిగ్రీస్ 40 degrees నార్మల్గా గీసే పెంటగన్ కాకుండా 40 degrees ఇన్క్లైన్ చేసి గీసేయడమే లుక్ హియర్ ప్రొట్రాక్టర్ ఇక్కడ పెట్టుకున్నాను 40 degree లైన్ డ్రా చేశాను దీని మీద నా పెంటగన్ ఫస్ట్ ఎడ్జ్ వస్తాయి ఎంత సైడ్ లెంత్ 35 కదా సో 35తో నా పెంటగన్ తాలూకా ఫస్ట్ సైడ్ పెట్టాను ఏ బి జనరల్గా పెంటగన్ యాంగిల్ ఎంత చెప్పామండి 108 degrees కాబట్టి ప్రొట్రాక్టర్ ఇక్కడ పెట్టుకొని ఇటు 108 అటు 108 కన్ఫ్యూజ్ అవ్వకండి సో దీని మీద 35 దీని మీద 35 ఆ తర్వాత సర్క్యులర్లో 35 degrees తీసుకొని సారీ 35 mm తీసుకొని ఇక్కడ పెట్టు ఒక ఆర్కు ఇక్కడ పెట్టు ఒక ఆర్కు మీకు అర్థమైంది అనుకుంటాను జనరల్గా పెంటగన్ గీస్తే మనం నిలువుగా అడ్డంగా గీస్తాం ఈ పెంటగన్ వచ్చేసరికి మనం కొంత ఇన్క్లైన్డ్గా గీస్తాం అదే ఎన్ని డిగ్రీస్ అంటే 40 degrees ఏ డాష్ బి డాష్ సి డాష్ డి డాష్ ఈ డాష్ ఓకే కమింగ్ టు టాపిక్ వచ్చేసరికి ప్రొజెక్షన్ టాప్ వ్యూలో లైన్లా కనిపిస్తుంది ఎక్స్ట్రా చెప్పేస్తున్నాను 0.1, 2, 3, 4 and 5 ఓకే ఎన్ని పాయింట్స్ వస్తే అన్నీ పెట్టండి నాకు 5 వచ్చింది మీకు రావాల్సినది సపోజ్ ఒకవేళ అయితే 2 పాయింట్లు ఒక దగ్గర కూడా రావచ్చు ప్రాబ్లం లేదు నా కమింగ్ హియర్ ఈకి అడ్డు లేదు ఈ డికి అడ్డు లేదు నెక్స్ట్ ఏ కదా ఏకి అడ్డు ఉంది ఈ రెండు అడ్డేస్తాయి సో బ్రాకెట్లో ఏ సి బి సికి బికి అడ్డు లేదు అంతే దట్స్ ఇట్ అయిపోయినట్టే పెంటగన్ మనం ఇన్క్లైన్డ్గా గీసేసి కంప్లీట్ చేసేస్తాం దట్స్ ఇట్ ఇండైరెక్ట్ ప్రాబ్లం కూడా ఒకటి చెప్తాను దాంతో మీకు క్లారిటీ వచ్చేస్తుంది ఇది డైరెక్ట్ ఓకే సపోజ్ మై డియర్ ఫ్రెండ్స్ ఇదే క్వశ్చన్ ఇండైరెక్ట్ మెథడ్లో ఎలా గీయాలి అనేది చూద్దాం కొన్ని కొన్నిసార్లు అదే స్టేజ్ 2కి వెళ్ళేసరికి మనకి యూజ్ అవుద్ది అన్నాను కదా ఫస్ట్ ఎక్స్ వై నా సర్ఫేస్ ప్యారలల్ టు విపి ఇది మాత్రం కామన్ సర్ఫేస్ ఎవరికి ప్యారలల్ విపికి సో ఇలా ఫ్రంట్ వ్యూలో స్టార్ట్ చేస్తాం సో ఫ్రంట్ వ్యూ ఓకే ఏం డ్రా చేయాలి పెంటగన్ డ్రా చేయాలి ఇది ఇండైరెక్ట్ మెథడ్ కనుక నేను మన బేసిక్ కాన్సెప్ట్కి వెళ్ళిపోతున్నాను
పెంటగన్ లో రెండు పెంటగన్ లో ఏదో ఒకటి రావచ్చు ఈ పెంటగన్ గాని ఇది గాని ఈ రెండిట్లో ఏదైనా రావచ్చు పడుంది वन गानी टू गानी एदैना रावच्चु सो इंडायरेक्ट मेथड कोसम चेप्तुन्नानु एड्ज एचपी की एन्नि डिग्रीस इंक्लाइन अयिंदि 40 डिग्रीस एड्ज एचपी की इंक्लाइन अयिंदि ओके सो मेक इट पर्पेंडिक्युलर टू एचपी इंदाक नोट चेप्पुकुन्नाम कदा इफ एड्ज इज इंक्लाइन टू एचपी मेक इट पर्पेंडिक्युलर टू एचपी सपोज फिगर 1 तीसुकुन्नानु इंदुलो एड्ज एला उंदि पैरलल गा उंदि फेल्ड फिगर 2 तीसुकुन्नानु एड्ज एला उंदि पर्पेंडिक्युलर पास सो फर्स्ट इदि ड्रा चेस्तां ఈ ఫిగర్ డ్రా చేసుకుంటాం ఓకే థర్టీ ఫైవ్ కాబట్టి 35 mm పెట్టి ఫస్ట్ బేస్ గీసాను తర్వాత ప్రొట్రాక్టర్ పెట్టి 108 అండ్ దెన్ రిమైనింగ్ ఫిగర్ని క్లోజ్ చేస్తున్నాను అయిపోయింది సో ఏ బి సి డి ఈ ప్రొజెక్షన్ సారీ EMC D. Coming here, only three points. This, and this. ఏ కనిపిస్తుంది ఏది కనిపిస్తుంది A of B, E of C, D. Okay. Now, ఇక్కడికి వచ్చేసరికి ముందు వీడియోలో సర్ఫేస్ ఇన్క్లైన్ అయితే లైన్లో ఏదైతే కనబడుతుందో దాన్ని ఇన్క్లైన్ చేయమను ఇక్కడికి వచ్చేసరికి ఎడ్జ్ ఇన్క్లినేషన్ అన్నప్పుడు ఫిగర్ ఏదైతే ఉందో దాన్ని ఇన్క్లైన్ చేయాలి అంటే ఈ ఫిగర్ని ఇక్కడ మళ్ళీ కన్స్ట్రక్ట్ చేసుకోవాలి ఎన్ని డిగ్రీస్ అంటే 40 డిగ్రీస్ వంచి ఇక్కడ చూడండి ఇక్కడ ఎడ్జ్ పర్పెండిక్యులర్గా ఉంది అలా కాదు ఎడ్జ్ ఎన్ని డిగ్రీలతో ఉండాలి అన్నాడు 40 డిగ్రీస్ అంటే ఇదే ఫిగర్ని 40 డిగ్రీస్ నేను వంచి గీస్తాను అలా వంచి గీస్తే ఇక్కడ రీకన్స్ట్రక్ట్ చేస్తే సరిపోయినట్లే చూడండి ఎలా గీస్తాను నేను ఇదే ఫిగర్ని అక్కడ ఎలా రీకన్స్ట్రక్ట్ చేస్తాను సపోజ్ బీడాష్ అనే పాయింట్ ఫిక్స్ చేసుకున్నాం ఓకే ఇక్కడ నుండి 40 డిగ్రీ లైన్ కొడతాను ఎన్ని డిగ్రీస్ 40 డిగ్రీస్ వై బికాజ్ నా క్వశ్చన్లో అడిగింది అదే సో ఈ బి డాష్ నుంచి ఏ డాష్ సర్క్యులర్లో ఎంత ఉందో తీసుకొని ఇక్కడ పెడతాను దిస్ ఈజ్ మై ఏ డాష్ అండ్ రిమైనింగ్ బొమ్మ మొత్తం రీకన్స్ట్రక్ట్ చేయాలి అక్కడ సో బొమ్మ మొత్తం ఎలా రీకన్స్ట్రక్ట్ చేస్తామని అంటే మనకి తెలిసిందే ఎన్ని డిగ్రీస్ 108 సో 108 పెట్టి మళ్ళీ ఇక్కడ నుండి రిమైనింగ్ ఫిగర్ క్లోజ్ చేస్తాం ఏ డాష్ బి డాష్ సి డాష్ డి డాష్ ఈ డాష్ ఓకే సో ఫ్రెండ్స్ ఈ బొమ్మ ఏ సైజ్ అయితే ఉందో అదే సైజ్ ఈ పక్క బొమ్మ వస్తుంది ఓకేనా కమింగ్ హియర్ టాప్ లైన్ వస్తుంది సారీ డైరెక్ట్గా గీయకూడదు ఇది సారీ దీని నుంచి పక్కకి వెళ్ళాలి ఓకే 0.1 2 3 4 5 పాయింట్స్ వచ్చాయి ఇందులో ఏది కనిపిస్తుంది ఏది కనిపిస్తుంది ఏ అడ్డు లేదు ఈ అడ్డు లేదు బి కనిపించదు బ్రాకెట్లో డి సి కనిపిస్తుంది అయితే ఇది డార్క్గా ఉండకూడదు లైట్గా ఉండాలి ఇది డార్క్గా ఉండాలి ఇది ఇండైరెక్ట్ మెథడ్ అంటే ఫస్ట్ నుంచి రూల్ ప్రకారంగా వేసుకొని రావడం ఇందాక చెప్పింది డైరెక్ట్ మెథడ్ రెండిట్లో మీకు ఏది కంఫర్ట్గా ఉంటే అది డ్రా చేసుకోవచ్చు ఇందులో సమ్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి లైక్ ఇన్క్లైన్ అయ్యింది ఏమంటాం సెంట్రాయిడ్ వచ్చేసి ఇంత దూరంలో ఉంది అని అంటాడు అలాంటి టైంలో ఈ మెథడ్ చాలా యూజ్ అవుతుంది ప్రాక్టీస్ మోర్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇది స్టేజ్ 1లో సెకండ్ పార్ట్ పెద్దగా మనకి ఎగ్జామ్స్లో అడగడు కానీ మనకి యూజ్ అయితే స్టేజ్ 2లో యూజ్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ సో థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ థ్యాంక్ యూ